गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामिहि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहिष। गोब्राह्मणेभ्यं शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोका समस्त जनो सुखिनो भवन्तु। ओम शांति 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 ही। ओम श्री सद्गुरुभ्यो नमः। पवित्र आत्म स्वरूपులకు ఆత్మ సోదరీ సోదరులకు ఆత్మ ప్రణామములతో స్వామివారు ఏమి పలికిస్తది నేను పలుకుతున్నాను. పలికినది భాగవతమట పలికించుటవారు శ్రీరామ భద్రుంగట నే పలికిన బవహరమగునట పలికెద వేరుండుగాక పలికెదనకట అని పోతనామోక్షుడు భాగవతాన్ని తినిగించేటప్పుడు చెప్తారు. పలికెడిది భాగవతము పలికించేవాడు శ్రీరామచంద్రుడు. నే పలికిన బవహరము నేను అది పలికితే చావు పుట్టుకులు అన్నటువంటి నన్ను దాటిపోతాను మృత్యుంజయుణ్ణి అయిపోతాను. బవహరం అంటే పుట్టుక చావు లేనటువంటి స్థితిని చేరుకుంటాను. పలికెద వేరుండుగాక పలికెదనకట నేను వేరుగా ఏం పలకటం లేదు అక్కడ స్వామివారు ఏం పలికిస్తే పలుకుతున్నాను అన్నారు. అలాగనే పలికెడిది యోగ జ్ఞాన సారాంశమట పలికించరు వారు శ్రీరామాన శివానంద పరమ హంస యోగీశ్వరులు. నే పలికిన భవహరమగును పలికెద వేరుండుగాక పలికెదనకట అది వారు స్వామివారు స్వామి బ్రహ్మర్షి స్వామి శివానంద పరమహంస గారు బ్రహ్మర్షి స్వామి రామానంద పరమహంస గారు ఏమైతే పలికిస్తున్నారో అది నేను పలుకుతున్నాను. అది పలికినందువలన ఈ పలికినటువంటిది యోగ జ్ఞాన సారాంశం. యోగము జ్ఞానము వాటి ముఖ్యమైనటువంటి పొందడం కొరకు కావలసినటువంటి విషయాన్ని వారు పలికిస్తున్నారు నేను పలుకుతున్నాను. అంచేత ఆత్మ సోదరి సోదరులందరూ అత్యంత శ్రద్ధాభక్తులతో ఈ విపత్కర సమయంలో అంటే మూడవసారి కరోనా మరలా వెంటాడుతుంది మృత్యు రూపంలో కొంతమందిని అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ఏజ్ బారైనటువంటి వాళ్ళని ఆరోగ్యం సరిగా లేనటువంటి వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఈ విద్య తీసుకున్నటువంటి ప్రతి సిద్ధ విద్యార్థి కూడా చక్కగా అనుష్ఠానం చేసుకుంటే హార్ట్లో కానీ కంఠంలో కానీ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ చేస్తుంది సిద్ధ విద్య. అందుచేత ప్రతి ఒక్కరూ ఆత్మ సోదరి సోదరులందరూ కూడా పట్టుపట్టి ఈ విపత్కర సమయంలోనూ బాగుగా సాధన చేసుకోవడం కొరకు ఏమరపాటు లేకుండా చేస్తారని నేను ఆశిస్తున్నాను. మనంతా కూడా స్వాములు వారు చెప్పినటువంటి విద్యని ఈ సమయంలో బాగుగా ఆచరిస్తే శరీరంలో కావలసినంత ఉష్ణం ప్రొడ్యూట్ అయ్యి వాతపిత్త కఫాలు నశింపజేసి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులకు గురి కాకుండా రక్షణ చేస్తుంది సిద్ధ విద్య. ఎందుకు దీన్ని మృత్యుంజయ విద్య అని అన్నారు.
ఈ మృత్యుంజయ విద్యని ఎవరైతే గట్టిగా పట్టుపట్టి చేస్తారో అటువంటి వారికి వాతపిత్త కఫాలు కూడా బర్న్ అయిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఈశ్వర సాక్షాత్కారం కూడా జరుగుతుందని మన ఆర్యులు చెప్పారు. అది నూటికి నూరు పాళ్ళు కూడా వాస్తవము గ్రహించి సోదరి సోదరులు అందరూ కూడా ఈ విద్యను అభ్యసిస్తూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం కొరకు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాము. ఆహార నిద్ర భయం ఐదు నుంచి ఏతత్ పసిపి సమాన నరాణం జ్ఞానము నరాణామధికో విశేషో జ్ఞానేని హీన పసిపి సమాన అని చెప్తారు మహర్షులు. ఆహారం తీసుకోవటం, నిద్ర చేయటము, భయము, మైథున క్రియలు, సంతానోత్పత్తి, వాటి పెంపకము, అలారి అన్ని జీవరాశులకు కూడా సమానమే. మానవుడు అన్నటువంటి వాడికి కూడా అది సమానమే. ఏంటి ఆహారం తీసుకోవటం, నిద్ర చేయటం, మైథున క్రియలు, సంతానోత్పత్తి, వాటి పెంపకము, నిజమైన జ్ఞానం నరాణామతికో విశేషో జ్ఞానేని హీన పసిపి సమాన అని ఉత్తర గీతలో చెప్తారు. జ్ఞానం అన్నటువంటిది మానవునకు మేధాశక్తిని పరమేశ్వరుడు ఇచ్చాడు. అట్టి జ్ఞానాన్ని ఆర్జించినటువంటి వారు జ్ఞానేనిహీన పసిపి సమాన అంటారు. అంటే పసివితో సమానం అంటున్నారు. అంటే ఇది నాలుగు కాళ్ళ పసివి, ఇది రెండు కాళ్ళ పసివి అని దాని అర్థం. అందుచేత విద్య అన్నటువంటిది ప్రతి ఒక్కరూ కూడా అభ్యసించాలి. ఏ విద్య? బ్రహ్మ విద్య. అన్య విద్య పరిజ్ఞానం అవశ్యము నశ్రంభవేత్. మనకు చూడండి, చతుష్షష్టి కళలు ఉన్నాయి, 64 విద్యలు ఉన్నాయి, 63 విద్యలు వరకు కూడా పట్టకూటి విద్యలు అని చెప్పేసి చెప్తారు. 64వది బ్రహ్మ విద్య, అభ్యసించి మనశ్శాంతిని పొందాలి ప్రతి మానవుడు కూడాను. 64ది ఏంటంటే బ్రహ్మ విద్య. అన్య విద్య పరిజ్ఞానం, అన్ని విద్యల గురించి ఎంత తెలుసుకున్నప్పటికీ, వాటి గురించి ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అవశ్యం నశ్వరం భవేత్. ఈ శరీరము ఈ ఫిజికల్ బాడీతో ఉన్నంత వరకే మనకు అవి ఉపకరిస్తాయి. ఈ శరీరం పోయిన తదుపరి కూడా బ్రహ్మ విద్య పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తి కర్మ స్థిరము. ఇది బ్రహ్మ విద్య అన్నటువంటిది. శరీరం పోయిన తర్వాత ఈ స్థూల శరీరంలోంచి సూక్ష్మ శరీరము, కారణ శరీరము అన్నటువంటి మూడు తిరుగుల్లోంచి దాటి ఏదైతే మహాకారణమైనటువంటి పరమాత్మ స్వరూపం ఉందో దాన్ని పొందేదానికి గాను ఈ బ్రహ్మ విద్య అన్నటువంటిది మనల్ని ముందుగా సాధకుణ్ణి తీసుకుపోతుంది. మన సొంత ధనము ఇది ఆస్తి. ఆస్తి అంటే ఏమిటి? ఉన్నదే అని అర్థం. ప్రతి జీవుడు కూడా ఈ విద్యను అభ్యసించి, బ్రహ్మ విద్యను అభ్యసించి ఆస్తిని సంపాదించుకొని వెళ్ళాలి. వెళితే పెట్టి పుట్టాడ్రా అని అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం చేస్తే ఆత్మతత్వాన్ని మనము అన్వేషణ చేస్తూ మజిలీలో ఉపాధి పోయినప్పటికీ కూడా మరలా కారణ శరీరమైనటువంటి ఆ జీవాత్మ మరలా నెక్స్ట్ జన్మలోనూ ఎక్కడైతే ఏ భూమికిలోనైతే విడిచిపెడతాడో సాధననే అక్కడి నుండి మరలా నిద్రకు పూర్వం ఉన్నటువంటి జ్ఞాపకం మేల్కాంచిన తర్వాత ఎలాగైతే మనకు స్మృతికి జ్ఞాపకానికి వస్తుందో తద్వత్తుగా ఈ జన్మలో చేసినటువంటి సాధన నెక్స్ట్ జన్మకు అక్కడకు వస్తుంది. ఆ సాధకుడు రక్షింపబడతాడు. అక్కడ నుండి మరలా ఉన్న సాధనని భర్తీ చేసుకొని గమ్యం చేరుకుంటాడు అని చెప్పి మనకు శాస్త్రాల్లోనూ మహర్షులు నొక్కి చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆస్తిక మహాశయులు అని అంటారు మనల్ని మహర్షులు. ఆస్తికం అంటే ఏంటి? ఉన్న తత్వం ఏదైతే ఆ భగవతత్వం ఉందో దాన్ని ఎవరైతే ఆర్జించి శరీరాన్ని విడిచిపెట్టుకుంటారో అటువంటి వారు 7 భూమికలు ఉంటాయి. ఆ భూమి ఏదో భూమికల్లోంచి చేరుకొని ఉన్నదాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు సాధకుడు. నాస్తి అంటే లేనిది. ఈ ప్రపంచంలో ఏమి సంపాదించినా సరే ఈ ఉపాధి ఉన్నంత వరకే మనకు అక్కడకు వస్తాయి. భౌతికమైనటువంటి సుఖాలని ఇస్తాయి, క్షణికమైనటువంటి సుఖాలను అందజేస్తాయి. కానీ ఈ ఆత్మ అనుభూతి అన్నటువంటిది శాశ్వతమైనటువంటి సుఖము. నసుకం వేదశాస్త్రేశు నసుకం మంత్రయంత్రకి నసుకం ద్యాప్రాదస్య ముని రేఖాంతవాసినం అన్నారు. నసుకం వేదశాస్త్రేశు, వేదశాస్త్రాలు అభ్యాసం చేసి వేదాలు చదువుకున్నప్పటికీ కూడా సుఖం లేదు. నసుకం మంత్రయంత్రకి మంత్రాలు యంత్రాలు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సాధకుడు. ఏదేదో సాధిద్దామని లోకంలోను కానీ మంత్రయంత్రకి మంత్రాల వల్ల యంత్రాల వల్ల ఏటి వల్ల కూడా నా సుఖం లేదు. నా సుఖం దేవరాజస్య దేవేంద్ర పదవిని పొందినప్పటికీ కూడా నా సుఖం లేదు. సుఖం ఎవరిది? ముని ఏకాంతవాసినం.
అన్నిటిని విడిచిపెట్టుకొని ఏకాంతంగా కూర్చొని ఆత్మతత్వం కొరకు అన్వేషణ ఎవరైతే చేస్తారో ముని ఏకాంతవాసి. ముని అంటే మననశీలం కలిగిన వాడు అని అర్థం. ఏది నిత్యము ఏది అనిత్యము అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఏదైతే త్రికాలంలో కూడా నాశనం లేనటువంటి అవినాశి అయినటువంటి పరమాత్మ స్వరూపం ఉందో దాని కొరకు తపించి తపించి తద్వత్తుగా అహం బ్రహ్మాస్మి అన్నటువంటి మహావాక్యాన్ని అనుభూతి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారిదే జీవిత ధ్యేయము. జీవిత పరమావధి ఎందుకు వచ్చింది శరీరం అని అంటే మానవ శరీరము మననశీలం కలిగి ఏది నిత్యము ఏది అనిత్యము అన్నటువంటి దాన్ని అనిత్యమైనటువంటి దాన్ని విడిచిపెట్టి భక్తి జ్ఞాన వైరాగ్యముల ద్వారా జ్ఞానాన్ని పొంది ఏదైతే శాశ్వతమైనటువంటి సద్వస్తువు త్రికాలంలో నాశనం లేనటువంటి అవినాశి అయినటువంటి పరమాత్మ స్వరూపం ఉందో దాన్ని పొందడానికి చేసినటువంటి దానికే ఆస్తిక మహాశైలు. అది ఆస్తి జన్మ జన్మలకు కూడా ముందుకు తీసుకుపోతాడు సూక్ష్మ శరీరం చేత మరల మరొక తొడుగులోనికి వచ్చి ఉన్న సాధనని భర్తీ చేసుకుంటాడు అని మనకు ఆర్యులు వక్కానించారు. ఇది అందుకు పూర్వజన్మల్లో ఏం చేసుకున్నామో ఇప్పుడు జన్మల్లోనూ అది కర్మఫలాన్ని అనుభవిస్తుంటాడు. దాన్నే ఆగామి సంచిత ప్రారంభములు అంటారు. ఆగామి అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మ. సంచితం అంటే చేస్తున్న కర్మకి స్టోరీజ్ అవుతుంది, దాన్ని సంచితం అన్నారు. ప్రారంధం అంటే చేసినటువంటి సంచితం స్టోరీజ్ అయిన తర్వాత ప్రారంధ రూపంలో అనుభవిస్తూ ఉంటాడు. మానవుడు నవ్వుతూ కర్మలు చేస్తాడు, ఏడుస్తూ అనుభవిస్తాడు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అన్నటువంటి కర్మరహస్యాన్ని ప్రతి ఒక్కరూ పండితులు కూడా మోసపోతున్నారు. ఏకాంతంగా ఉండి మననశీలం కలిగినటువంటి వాడై ఎవరైతే ఆత్మతత్వాన్ని అన్వేషణ చేస్తారో అటువంటి వారిది సుఖమని ముని ఏకాంతవాసినం. ఏకాంతంలో పోయి బుద్ధి విశుద్ధం కావాలి, సిద్ధిని పొందాలి, జ్ఞానము ఉన్నది ఉన్నట్టు. బుద్ధి విశుద్ధయ శబ్దాద్ విషయాన్ రాగద్వేష యుధశ్చ. బుద్ధి శుద్ధం కావాలంటే ఓ అర్జున, శబ్దస్పర్శాలు ఉన్నటువంటి అనురాగము, శబ్దస్పర్శాలు ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టేసి అనురాగము, దేని మీద అనురాగం కానీ ద్వేషం కానీ లేకుండా లఘ్వాసి అంటే వివిక్త సేవి ఒంటరివాడిగా వెళ్ళిపోయి లఘ్వాసి లఘు భోజనం తక్కువగా ఆహారాన్ని తీసుకొని యత వాక్కాయ మానస వాక్కుని మనసుని ధ్యానయోగ పరోన్నిత్యం నిరంతరం ధ్యానయోగం ఎవరైతే అభ్యాసం చేస్తారో వైరాగ్యం సముపాశ్రిత ఎవరైతే వైరాగ్యం అనుసరిస్తారో భక్తి జ్ఞానము వైరాగ్యం ఈ మూడు కూడా ప్రతి ఒక్కరికి అవసరము. భక్తి అంటే స్వస్వరూప అనుసంధానం భక్తి. జ్ఞానము అంటే ఏమిటి? చైతన్యం వినా కించిత్ నాస్తి ఇది సాక్షాత్కార అనుభవ జ్ఞానము. జ్ఞానము నానాకల్పిత జ్ఞానం, అజ్ఞానము అభేద దర్శనము జ్ఞానము అంటారు మహర్షులు. జ్ఞానము జ్ఞానము అంటే ఒక శక్తి విశ్వంలో విధి విరామం లేకుండా పనిచేస్తుంది, దాన్ని పొందడమే నా ధ్యేయము అని చెప్పి ఎవరైతే ఒంటరి వాడిగా వెళ్ళి ఒంటరి స్థలాన్ని శబ్ద స్పర్శాలు లేనటువంటి దేని మీద అనురాగం కానీ ద్వేషం కానీ లేకుండా శుద్ధమైనటువంటి ప్రదేశంలో కూర్చొని సాధన చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం అన్నటువంటిది ఏమిటి? ఒకే ఒక శక్తి విశ్వంలో పనిచేస్తుంది, దానికి మినహా అదే చైతన్యం అన ఒక శక్తి విశ్వంలో విధి విరామాలను పనిచేస్తుందని తెలుసుకొని దానికి మినహా ఇంకోటి లేదని సాక్షాత్కారాన్ని ఎవడైతే పొందుతాడో సాధన ద్వారా భక్తి ద్వారా సయోగ సాధన ద్వారా జ్ఞానాన్ని ఆర్జించుకుంటాడు అటువంటి వారికి ముక్తి లభిస్తుంది అని చెప్పి మహర్షులు చెప్పారు. కించిత్ కూడా లేదు అంటే ఒక శక్తికి మినహా కించిత్ కూడా లేదని ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో సాక్షాత్కారాన్ని పొందుతారో దృగ్దృశ్యం లేకం కావాలి, చూసేది చూడబడేది ఒకటిగా ఉంది అని ఎవరైతే తెలుసుకుంటారో అట్టి వారికి సాక్షాత్కారం కలిగిన తదుపరి అనుభవ జ్ఞానం, అనుభవంలో వచ్చిన తదుపరి ప్రత్యక్ష అనుభవం. అనుభవం నానాకల్పిత జ్ఞానం అభేదం. నానాకల్పితమైనటువంటి జ్ఞానాలన్నీ కూడా అజ్ఞానము అన్నారు. అందుచేత ఆ ఏ చైతన్యం అయితే విశ్వాన్ని నడిపిస్తుందో, విధి విరామం లేకుండా ఏ చైతన్యం అయితే పనిచేస్తుందో, అహోరాత్రులు కూడా సృష్టికి విలక్షణంగా ఉండి దానిని ఎవరైతే తెలుసుకుంటారో అదే అనుభవ జ్ఞానము అంటారు మహర్షులు.
నానాకల్పితం అంటే అది దేవుడు ఇది దేవుడు అని చెప్పి నానాకల్పితమైనటువంటి వాటిని చేస్తూ వాటిని సేవిస్తూ ఉంటారు. అజ్ఞానం అభేద దర్శనము జ్ఞానము. వేదం లేకుండా ఏ చైతన్యమైతే విశ్వాన్ని నడిపిస్తుందో పరబ్రహ్మ అన్నటువంటి విశ్వ చైతన్యాన్ని ఎవరైతే సాక్షాత్కారం చేసుకొని అనుభవిస్తారో స్వ అనుభవంలో తెలుసుకుంటారో అటువంటి వారిదే జ్ఞానము అని చెప్పి ఆ జ్ఞానాన్ని ఎవరైతే ఆర్జిస్తారో వాళ్ళదే సుఖము శాంతి అని చెప్పి మహర్షులు చెప్పారు. ఒక పక్షి ప్రయాణం చేయాలంటే దానికి రెండు రెక్కలు ఒక పృచ్ఛము తోక ఉండాలి. అలాగనే ఒక మానవుడు మాధవుణ్ణి పొందాలని అంటే భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యము అంటే ఈ లోకంలో ఏది సత్యము ఏది అసత్యం, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అన్నటువంటి వివరణ తెలుసుకొని భక్తి ద్వారా జ్ఞానాన్ని ఆర్జించి ఈ చక్రందన వనితాది భోగభాగ్యములు ఎందు ఎవరికైతే కాకవిష్టాయ మలమూత్ర విసర్జన చేస్తే అంత అసహ్యం ఆటి ఎందు కలుగుతుందో ఈ ప్రకృతి విషయముల ఎందు అంత వైరాగ్యం కలిగి ఉంటే అటువంటి వారు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది సుఖశాంతిని పొందుతారు, ఆత్మానుభూతి పొందుతారు అని చెప్పి మన మహర్షులు మనకు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా భక్తి కావాలి. భక్తి అంటే ఏమిటి? స్వరూప అనుసంధానం, తన స్వరూపం ఏమైందో స్వస్వరూప అనుసంధానం భక్తి అన్నారు. తన స్వరూపాన్ని తను అనుసంధానం చేయాలి. దానికి గాను ప్రతి ఒక్కరూ కూడా తరతరాల నుండి తాత ముత్తాతల నుండి వస్తుంది తారక విద్యను అభ్యసించమని మన ఆర్యులు మనకు ఆదేశించారు. పెద్దలు చెప్తారు, మరి తాత ముత్తాతల నుండి వస్తుంది తారక విద్యను అభ్యసించరాని అంటారు. తారకం అంటే ఏమిటి? తన నిజస్వరూపం ఏదో తెలియాలి, అదే తారక విద్య. గర్భ జన్మ జర మరణ మహా దుఃఖ భయాత్ పుట్టుక చావు మరణము ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి నుండి ఈ దుఃఖం నుండి దాటించినటువంటిది ఏదైతే ఉంటుందో తస్మాత్ తారకం, అదే తారక విద్య. తరచిన కొలది తను రక్షణ చేసి ఈ గర్భ జన్మ జరా మరణం అన్నటువంటి మహా దుఃఖం నుండి దాటించి ఏదైతే పరమాత్మ స్వరూపం ఉందో అది తానుగా తెలియజేస్తుంది. అందుకు తారకం మనశ్శుద్ధి కారకం అన్నారు. తారక విద్యను చేస్తూ ఉంటే మనస్సు శుద్ధయ్యి ఆత్మానుభూతి కలుగుతుంది, తను ఎవరో తాను తెలియబడతాడు. తారకము తదుపరి సాంఖ్యం కూడా విచారణ చేయాలి. నేను ఎవడను, ఈ సృష్టి ఎట్లా ఉద్భవించింది, దీనికి మూలమేంటి, మరణం అనంతరం ఈ ఆత్మ ఏమవుతుంది అన్నటువంటి దానికి ఇత్యాది ప్రశ్నలకు సమాధానము తెలుసుకోవాలి. తారక విద్య ద్వారా, సాధన ద్వారా, సాంఖ్యం విచారణ ద్వారా అమనస్కం అంటే మనస్సు లేని స్థితి కావాలి. అమనస్కం అంటే మనస్సు లేని స్థితి ఎవరికి వస్తుంది? మహాత్ములకే వస్తుంది. దాన్నే అమనస్క యోగం అని సీతారామ ఆంజనేయ సంవాదంలో ఆంజనేయ స్వామి వారు చెప్తారు. తదుపరి పూర్ణతత్వం అంటారు. అంటే పూర్ణం అంటే ఏమిటి? సలిలే సైంధవం విద్వత్తు. సలిలం అంటే మంచినీళ్ళు, సైంధవం అంటే ఉప్పు. ఉప్పు తీసుకొచ్చి మంచినీళ్ళు కలిపిస్తే ఏ విధంగా కలిసిపోతుందో తద్వత్తుగా జీవుడు అన్నటువంటి వాడు పరమాత్మలో ఐక్యమైపోతారని చెప్పి మనకు మహర్షులు సౌభాగ్య ఉపనిషత్తులో చెప్తారు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా తన నిజస్వరూపం తెలియాలని అంటే తారక విద్యను అభ్యసిస్తూ సాంఖ్యం ద్వారా నేనెవడను, సృష్టి ఎట్లా ఉద్భవించింది, దీనికి మూలమేంటి అన్నటువంటి ఇత్యాది ప్రశ్నలకు జవాబు తన స్వయంగా తెలుసుకొని ఆత్మానుభూతి కలిగి ఆత్మ సందర్శనం చేసుకున్నటువంటి మహాత్ములు పుణ్యాత్ములు ఈ లోకంలో వారే భాగ్యశాలురు. భాగ్యవంతుడు ఎవరు అంటే భగవతత్వాన్ని దర్శించినటువంటి వారే భాగ్యవంతులు. ధనవృద్ద వయోవృద్ధ విద్యావృద్ధతే సర్వజ్ఞాన వృద్ధస్య కింకర శిష్యకింకర. ధనములో మహావృద్ధుడు బాగా ఉన్నవాళ్ళు ధనవంతులు. ఓ వయస్సులో 100 ఏళ్లకు పైబడి ఉన్నవాళ్ళు వృద్ధులు. విద్యావృద్ధ బాగుగా అమూలాగ్రంగా శాస్త్రాలు వేద శాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏ సర్వజ్ఞాన వృద్ధ సర్వజ్ఞులైనటువంటి వారు మహాత్ములు ఎవరైతే ఉంటారో సిద్ధులు మహాముక్త పురుషులు తాలూకా శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కింకర శిష్యు కింకర వాళ్లకు వీళ్ళంతా కూడా ధనవంతులు విద్యావంతులు వృద్ధులు కూడా ఆ సర్వజ్ఞులైనటువంటి వారు మహాత్ములు ఎవరైతే ఉంటారో కింకర శిష్యు కింకర వాళ్లకు కింకరులు కాదట వాళ్ళ శిష్యులకే కింకరులని మనకు ఉపనిషత్తుల్లో మహర్షులు ఉద్ఘటించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
ఈ ఆస్తిక విద్య అయినటువంటి బ్రహ్మ విద్యన ఎప్పుడూ కూడా త్రికాలంలో లాసిని లేనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో దాన్ని సాధన ద్వారా ప్రత్యక్ష అనుభవం పొందాలని సాధక సోదరులందరికీ తెలియజేస్తూ ఈ విపత్కర సమయంలో మనల్ని మనం రక్షించుకుంటూ ఈ విద్య ద్వారా ఇతరులకు కూడా పలానా విద్య ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఎక్కడ వాళ్ళు అక్కడే చేసుకుంటూ ఉంటూ రేపు 16వ తారీఖున పౌర్ణమి మన ఆశ్రమంలో జరుగుతుంది. పరిసర ప్రాంతం వాళ్ళు సిద్ధ విద్యార్థులు మాత్రమే హాజరయ్యి జ్ఞానయజ్ఞంలో పాల్గొని అందరూ కూడా తరిస్తారని, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎక్కడికక్కడే సాధన చేసుకొని ఈ విపత్కర సమయం నుండి రక్షింపబడతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ స్వామివారి తరఫున సెలవు తీసుకుంటున్నాను. ఓం గురుభ్యో నమః. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీ. ఓ బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో.